అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం లంచ్ బాక్స్ రైస్ రెసిపీలో 7వ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. రైస్ రెసిపీని నేను ఆల్రెడీ ఒక 6 లంచ్ బాక్స్ రైస్ రెసిపీస్ని వీడియోస్ అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి, ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఆల్రెడీ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ నాకు రిప్లై చేశారండి, చాలా బాగున్నాయని, చాలా సింపుల్గా టేస్టీగా, చాలా సంతోషం అండి. ఈ రైస్ కూడా చాలా బాగుంటుందండి, ఒక 5 నిమిషాల్లో చాలా ఈజీగా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకుని రైస్ రెసిపీ అండి. ఏం కర్రీస్ లేకపోయినా కూడా డైరెక్ట్గా తినేయచ్చు, అంత బాగుంటుంది. అదే జీరా రైస్ అండి, చాలా బాగుంటుంది లంచ్ బాక్స్కి. కాబట్టి ఈ జీరా రైస్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1-2 పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, ఈ పచ్చిమిరపకాయలు కూడా మనకు లైట్గా ఫ్రై అవ్వాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే ఆ జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు మాడిపోతాయి, కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ గ్లాస్ రైస్ అండి, ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకోవాలి, అది ఇందులో వేసేసుకుందాము. రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 పావు టీ స్పూన్ కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి వేసుకోవాలి. అంతే అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకు టేస్టీగా మనం ఇలా రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా ఇలాగే కావాలంటే తినచ్చు, లేదు ఆవకాయతో అయితే సూపర్గా ఉంటుందండి ఈ జీరా రైస్ అనేది. ఇప్పుడు ఈ రైస్ని అంతా కలుపుకొని 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. జస్ట్ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే అండి, మనకు సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ జీరా రైస్ రెడీ అయిపోయింది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు మనం తినేటప్పుడు. ఆ పచ్చిమిర్చి ఆ జీలకర్ర ఫ్లేవర్తో అసలు ఎంత బాగుంటుందో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం లంచ్ బాక్స్లోకి ఈ రైస్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. కొన్ని రెసిపీస్ చాలా సింపుల్గా ఉంటాయండి, అలాంటి రెసిపీసే మనకు చాలా టేస్ట్ అని అనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ఇలాంటి రైసులు కూడా చాలా ఉంటాయి. అంతే అండి, ఈ విధంగా మనం కావాలంటే మీరు బటర్ కానీ నెయ్యి కానీ యూస్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ ప్లేస్లో. ఈ విధంగా మనం రైస్ చేసేసి కొద్దిగా పెరుగన్నం పెట్టి ఒక ఫ్రూట్ ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి, మొత్తం ఖాళీ చేసేస్తారు పిల్లలు. ఇది మన లంచ్ బాక్స్ రైస్ రెసిపీస్లో 7వ రైస్ రెసిపీ అండి. నేను ఆల్రెడీ 6 రకాల ఈజీ అండ్ టేస్టీ సింపుల్ రైస్ రెసిపీస్ని వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే కాంబినేషన్ ఫుడ్స్ని కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. తర్వాత సింపుల్గా టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ కర్రీస్ రెసిపీస్ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అంతే అండి, చూసారు కదా మనం జీరా రైస్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. తప్పకుండా మీ పిల్లలు బాగా తింటారు. నాకు ఆల్రెడీ నేను చేసిన ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ని అన్నీ ట్రై చేసిన వాళ్ళు మళ్ళీ నాకు రిప్లై ఇస్తున్నారండి, చాలా బాగున్నాయని, చాలా హ్యాపీ అండి. కాబట్టి ఈ రైస్ని కూడా మీరు తప్పకుండా ట్రై చేసి మళ్ళీ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని క్లిక్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.